हेलो फ्रेंड्स नमस्ते अच्छे फ्रेंड्स वीडियो मनमे पत्ति आशिचे पिंड नल्लीकदा दी गर्ति दीन लक्षण दीन वाल नष्ट अलागे दी एला मंदर उठाने चूदा अच्छे फ्रेंड्स चूँगी पिंड नल्ली अने मन को स्टार्टिंग स्टेज नीचे एंडिंग स्टेज वरक अंत पत्ति एरे वरक इधू रावचन अच्छे इध मन को ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు త్వరగా వ్యాపిస్తాయి అన్నమాట అంటే మన చెట్లంటి దగ్గర దగ్గర ఉంటే తొందరగా వ్యాపిస్తాయి దూరంగా ఉంటే అంత తొందరగా అయితే వ్యాపించదన్నమాట అయితే దీన్ని మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఒక చెట్టు రెండు చెట్లపైన మీరు గనుక గమనిస్తే అవి ఆ చెట్లను పీకి పడేయాలన్నమాట కింద పురుగులిన పడితే అవి కూడా మీరు ఏరేసి పడేయాలన్నమాట అట్లా చేస్తే మీరైతే స్టార్టింగ్ స్టేజ్ లో నివారించవచ్చు ఒక రెండు చెట్లు ఉన్నప్పుడు కానీ చేను మొత్తం గిన అయితే కొన్ని స్ప్రేలు అయితే చెప్తా అవి మీరు కొట్టుకుంటే కూడా సరిపోతదన్నమాట అయితే చూడండి ఈ పిండినల్లి ఆశించినప్పుడు మనకు మొక్కలన్నీ వాడిపోయే అవకాశం ఉంటది అంటే కాండం మీద ఆకుల మీద ఆకు కింద భాగంలో చాలా వరకు మొత్తం గుంపులు గుంపులుగా తెల్లగా మనకు చేరి మొత్తం కాండం లోపల ఉన్న రసమంత వీల్చేసి ఆకులలో ఉన్న రసమంత వీల్చేసి ఆ చెట్టు మొత్తం ఎండిపోయేటట్టు అయితే చేస్తాయన్నమాట అయితే వీటిని నివారించాలంటే మనం అయితే పర్ఫెక్ట్ సూపర్ మనకు తెలుసు కదా పర్ఫెక్ట్ సూపర్ మనం ఏదైతే మనం పచ్చదమ్మకు శనగ పచ్చపురుగుకు అలాగే పింక్ బల్బ్ అమ్మకిన కొడతాం కదా అదే పర్ఫెక్ట్ సూపర్ అందులో మనకు సల్ఫర్మెత్రిన్ అలాగే ప్రొఫెనోఫాస్ సల్ఫర్మెత్రిన్ ఉంటుంది కదా ఇదే కంటెంట్తో ఏదైనా కంపెనీ అయితే తీసుకోవచ్చు ఇది కూడా మీరు 2 ml పర్ లీటర్కు కలుపుకొని కొట్టుకుంటే మీకైతే నివారణ అయితే జరుగుతుంది అన్నమాట ఇది దొరకకపోతే ఇంకోటి అయితే చెప్తా చూడండి మనకు లార్విన్ అనేది ఒకటి ఉంటుంది బైర్ కంపెనీది లార్విన్ అనేది అందులో కంటెంట్ వచ్చేసి మనకు థయోడికార్ప్ 75% డబ్ల్యూపి రూపంలో ఉంటుంది అన్నమాట డబ్ల్యూపి అంటే మనకు పౌడర్ రూపంలో ఉంటుంది ఇది మనకు లీటర్కు 1.5 grams వేసి కొట్టుకోవచ్చు అన్నమాట ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి వచ్చేసి మనకు ధనుక కంపెనీది ఇది కొత్తగా వచ్చింది అన్నమాట ధనుక కంపెనీది మీకైతే D1 ధనుక కంపెనీది D1 అనేది అయితే వస్తుంది అన్నమాట అయితే ఇదైతే మీకు ఇంకా బాగా పనిచేస్తుంది ఇందులో మనకు ఏదైతే పచ్చదోమ పేనుబంక పిండి నల్లి ఇలాంటివన్నీ పోతాయి అన్నమాట మీరు పిండి నల్లి కొట్టుకున్నా కూడా మీ చేనులో పచ్చదోమ అలాగే పేనుబంక ఉంటే కూడా పోతది అన్నమాట ఇది కూడా మీరైతే కొట్టుకోవచ్చు అన్నమాట ఇది వచ్చేసి ఎకరానికి 150 ml వేసి కొట్టుకోవచ్చు అంటే 150 ml అయితే ఒక ఎకరానికి అవసరమైతే ఇది D1 అనేది సో ఇట్లా ఏదైనా ఒకటి మూడుట్లో ఏదైనా ఒకటి ఏది దొరికినా కూడా మీరే తీసుకోవచ్చు సింపుల్గా మనకైతే ఈ ప్రొఫెనోఫాస్ సల్ఫర్మెత్రిన్ అయితే మీకు ఈజీగా ఎక్కడ కూడా దొరికిపోతుంది కాబట్టి ఇది ఒకటి కొట్టుకున్నా కూడా సరిపోతుంది అన్నమాట అయితే చాలామంది రకరకాలుగా చెప్తారు దాంతోనైతే నివారణ కాదు ఈ మూడుట్లో ఏదైనా ఒకటి తీసుకున్నా కూడా చాలా బాగా పనిచేసి మీకైతే పిండి నల్లి అనేది పోతుంది అయితే మీకు ఒక ఏంటంటే ఇది పిండి నల్లి పైన మందంగా ఉంటుంది కాబట్టి దానిపైన కొద్దిగా అందులో మందు అనేది చొచ్చుకుపోదు కాబట్టి మీరేం చేస్తారంటే స్టిక్కర్ అనేది వాడాలి స్టిక్కర్ లేదా స్ప్రెడర్ ఏదైనా ఒకటి తీసుకొని ఒక పంపుకు 5 ml పోసి చేస్తే దానిపైన అతుక్కొని అతుక్కుంటుంది కాబట్టి ఆ పిండి నల్లిపైన అతుక్కొని అది దానిపైన ఎఫెక్ట్గా పనిచేస్తారంట కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ స్ప్రే తీసుకునేటప్పుడు మీరు స్టిక్కరు లేదా స్ప్రెడరు అంటే గమ్ అంటాం కదా ఆ గమ్ అనేది ఖచ్చితంగా వాడాలి అది వాడితేనే మీకు సరిగ్గా పనిచేస్తుంది ఇది ఒకటి అయితే గమనించుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ